బ్రేకింగ్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం ఎరుకొండలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించిన కబడ్డీ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. యువకుల మీద పడ్డంతో అదే గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు అస్వస్థకు గురయ్యాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతూ కేజీహెచ్లో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం ఎరుకొండలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. కొంతమంది యువకుల మీద పడ్డంతో అదే గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు అస్వస్థకు గురయ్యాడు. ఆ తరువాత అతడు చికిత్స పొందుతూ కూడా కేజీహెచ్లో ప్రస్తుతం మృతి చెందినట్లు వార్త అందుతోంది. రైట్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. భాను, చెప్పండి, విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంకు సంబంధించి అక్కడ కబడ్డీ పోటీల్లో అపశృతి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నిన్న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పూసపాటి రేగ మండలం ఎరుకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఊర్లో గ్రామంలో ఉన్న యువకులంతా కలిసి సరదాగా కబడ్డీ పోటీలు నిర్వహిద్దామని అనుకున్నారు. ఆ సందర్భంగానే కబడ్డీ పోటీలో కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా యువకులు, అంటే ప్రత్యర్థి టీమ్ కి సంబంధించిన యువకులందరూ కూడా ఇతనిపై ఒక్కసారిగా పడిపోవడంతో ఒకసారిగా ఊపిరి అందని పరిస్థితి రమణకి ఊపిరి అందలేదు. దీంతో వెంటనే అస్వస్థత గురయ్యాడు. దీంతో పరిస్థితి విషమంగా ఉందని భావించిన తోటి గ్రామస్తులు యువకులంతా కూడా రమణను కేజీహెచ్ ఆసుపత్రికి, అంటే విశాఖలోని కేజీహెచ్ కు తరలించే ప్రయత్నం చేశారు. కేజీహెచ్ తరలించిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ రమణ మృతి చెందడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రమణ చనిపోవడంతో గ్రామంలో విషాదం అయితే నెలకొని ఉంది. తోటి గ్రామస్తుడు ఒక సరదాగా నిర్వహించిన ఒక కబడ్డీ పోటీలో చనిపోవడంతో ఈ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పి ఇవన్నీ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం ఘటనపై విచారణ చేస్తున్నారు. రైట్ రైట్ భానుప్రసాద్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం ఎరుకొండలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించిన కబడ్డీ పోటీలలో అపశృతి చోటు చేసుకుంది. కొంతమంది యువకులు మీద పడ్డంతో అదే గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు అస్వస్థకు గురయ్యాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ కూడా అతడు కేజీహెచ్లో మృతి చెందినట్లు ప్రస్తుతం సమాచారం అందుతోంది.